ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? టిఆర్ఎస్ పార్టీ నాయకుడు జైపాల్ యాదవ్. ఎలా ఉంది పెత్తనం? కంటికి మాత్రం మాయకుడిలాగా కనిపిస్తాడట కదా, కానీ కనపడకుండానే వందల కోట్లు సంపాదించుకున్నాడట కదా. పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా గొరిగేసిందట. ఒక్క పనైనా చేశాడా మీ ఎమ్మెల్యే? ఒక్క పనైనా చేశాడా మీ ఎమ్మెల్యే? యదేచ్ఛగా ఇసుక మాఫియా చేస్తున్నాడు కదా. అసలు పేదల భూములు కూడా లాక్కొని, పేదల భూములు కూడా లాక్కొని రియల్ ఎస్టేట్ సిండికేటే నడుపుతాడట కదా మీ ఎమ్మెల్యే. అంత గనుడు కదా మీ ఎమ్మెల్యే? పోనీ ఒక్క మంచి పనైనా చేశాడా? కూతుర్ని సర్పంచ్ ని చేస్తే వెలిజాలని మండలం చేస్తానన్నాడట కదా, చేశాడా? అమంగలికి 15,000 కోట్లు మున్సిపాలిటీ కోసం తీసుకొస్తానన్నాడు, రూపాయినా తీసుకొచ్చాడా? అసలు ఏదైనా పనికెళ్తే అసలు నా చేతుల్లో ఏమీ లేదు అని చేతులెత్తేస్తారట కదా మీ ఎమ్మెల్యే గారు. ఒక్క పనైనా చేసి పెట్టాడా? ఒక్క పని కూడా చేసి పెట్టలేదు. ఇక ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? ఒక బడి చక్కగా లేదు, ఒక హాస్పిటల్ చక్కగా లేదు. మరి ఎందుకున్నట్టు మీ ఎమ్మెల్యే? ప్రజల కోసం ఉన్నాడా మీ ఎమ్మెల్యే? అసలు కలువకుర్తి నియోజకవర్గం, ఎన్టీఆర్ లాంటి వాడినే ఓడగొట్టిన నియోజకవర్గం. ఈ ఎమ్మెల్యే ఒక లెక్క మీకు, ఈ ఎమ్మెల్యే ఒక లెక్క మీకు. ఈసారి ఎన్నికలు వస్తే ఈ ఎమ్మెల్యేకి గట్టిగా బుద్ధి చెప్పండి. ఇలాంటి వాళ్ళు నాయకులైతే, ఇలాంటి వాళ్ళు నాయకులైతే ప్రజలు నాశనం అయిపోతారు. వాస్తవం కదా, కల్వకుర్తి డివిజన్ కి ఫోటో వీడియో భవనం ఇస్తానన్నాడట మీ ఎమ్మెల్యే. ఇచ్చాడా? అసలైన సొంత గ్రామంలోనే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కడతానని శంకుస్థాపన కూడా చేశాడట కదా. దిక్కు దివానం లేకుండా పోయిందట కదా. బ్రిడ్జిలు కడతానన్నాడట, మళ్ళీ అటు వైపు కూడా తిరిగి చూడలేదట కదా మీ ఎమ్మెల్యే. ఎంత దరిద్రుడు మీ ఎమ్మెల్యే, సిగ్గుండాలి కదా ఓట్లేయించుకున్నందుకు. ఊరికి దారి రోడ్ వేసుకున్నాడట, రొట్టె కంటే పల్సగా వేసుకున్నాడట.